ఇందువదన చాలా బాగుంది. ఈ పాండమిక్లో థర్డ్ వేవ్, ఆ కేసులు ఈ కేసులు ఇలా చాలా ఉన్నాయి. తెలియదు మళ్ళీ ఎన్ని రోజులు లాక్డౌన్ పడుతుందో, మళ్ళీ ఎన్ని రోజులు ఇళ్లలో ఉంటామో తెలియదు. సో అయినా కానీ రిస్క్ తీసుకొని ఆడియన్స్ అందరినీ నమ్మి ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా రిలీజ్ చేశారు. సో మీరందరూ ఖచ్చితంగా వచ్చి చూస్తారని కోరుకుంటా. అండ్ ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దల దగ్గరకు అందరూ చూసే సినిమా ఇది. చాలా మంచి లవ్ స్టోరీ. మనం అనుకుంటుంటాం ఒకప్పుడు స్టోరీలు బాగుండేవి, ఒకప్పుడు అలా ఉండే, ఒకప్పుడు ఇలా ఉండేటి అని. సో అన్ని రోజుల తర్వాత అంత మంచి స్టోరీ మళ్ళీ వచ్చింది. మీరందరూ ఖచ్చితంగా వచ్చి చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. సినిమాలో మీకు లవ్ స్టోరీ కానీ, సెంటిమెంట్ కానీ, అండ్ కామెడీ కానీ, మొత్తం ఏం కావాలంటే అది ఉంది. సో ఇది మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అంటారు కదా, సో అలాగా ఫ్యామిలీలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి హ్యాపీగా చూసే సినిమా. అండ్ నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, రేపు ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు, ఓటీటీలో వచ్చినప్పుడు మీరు అందరు చూసి అయ్యో ఇంత మంచి సినిమా థియేటర్లో మిస్ అయినమే అనే చిన్న ఫీలింగ్ లేకుండా దయచేసి అందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుందండి, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సారీ, ట్విస్ట్ అండి మెయిన్, సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయినా కానీ సినిమా అయితే సెకండ్ హాఫ్ నుంచి ట్విస్ట్ బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఫుల్. హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ రెండు పాజిటివ్ ఉంది, బాగుంది. ఓవరాల్ మూవీ అయితే ఓకే అండి. ఏబో ఎవరేజ్ చాలా బాగుంది, చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగుంది, హీరోయిన్ అయితే ఎక్సలెంట్, సాంగ్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, సూపర్. స్టోరీ డిఫరెంట్ స్టోరీ అండి, చాలా బాగుంది సార్. హండ్రెడ్ బాగుందండి, కంపల్సరీగా సినిమా చాలా బాగుందండి, చూడొచ్చు. మూవీ చాలా బాగుంది, అంతా ఓకే. చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇందువదన చాలా బాగుంది సార్. యా రియల్ యా చూసాం, బాగుంది. ఇందువదన యా యా బాగుంది. అండ్ వరుణ్ సందేశ్కి రియల్లీ కమ్బ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు, అండ్ రియల్లీ నైస్. నాకు వరుణ్ సందేశ్ గారు యాక్టింగ్ నచ్చింది, అండ్ దాంట్లో ట్విస్ట్స్ అండ్ సస్పెన్స్ నచ్చాయి. లాస్ట్లో ఇద్దరు, ఐ మీన్ సినిమా చెప్పకూడదు కాబట్టి మీరు చూడాలి కాబట్టి నచ్చాయి ట్విస్ట్స్ అండ్ సస్పెన్స్, బాగుంది. ఇందువదన చూశాను, బాగుంది మూవీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వరుణ్ సందేశ్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ మూవీ కానీ అంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, అండ్ లైటింగ్ కానీ కామెడీ షేక్ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. కామెడీ కూడా అంతా బాగుంది ఓవరాల్. హైలైట్స్ వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ గ్లామర్ కానీ, విజువల్గా టెక్నికల్లీ చాలా బాగుండింది. సెకండ్ హాఫ్ చాలా బాగుండింది, బేసికల్లీ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంది, పార్వతీశ యాక్టింగ్ కానీ. 3/3 మూవీ అయితే అల్టిమేట్గా ఉందండి. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంటే సూపర్. మళ్ళీ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అవునవును, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మూవీ అయితే అల్టిమేట్, సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్లు అదిరిపడి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇందువదన లాంటి ఒక మంచి చిత్రంతో ఈ సంవత్సరం ప్రారంభమైంది, చాలా ఆనందంగా ఉంది, మంచి సినిమా, అందరూ చూడొచ్చు. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలీ శెట్టి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నానుమి రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.